డాక్టర్ సుధాకర్ ను విశాఖ పోలీసులు రేపు హైకోర్టులో హాజరుపరచనున్నారు. అయితే డాక్టర్ సుధాకర్ తో పాటు తమను అనుమతించాలంటూ కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత ఇద్దరిని సిపి దగ్గరకు అనుమతించారు. డాక్టర్ సుధాకర్ తల్లి, కుమారుడు కమిషనర్ మీనాను కలిశారు. విశాఖ పోలీసుల తీరు చూసి భయమేస్తుందని అన్నారు డాక్టర్ సుధాకర్ తల్లి. బెదిరింపు ఫోన్ కాల్స్ నేపథ్యంలో తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుధాకర్ తో తమను అమరావతి తీసుకెళ్లాలని సిపిని కోరామని, అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని సిపి మీనా హామీ ఇచ్చారని తెలిపారు. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ని రేపు హైకోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి ఏదైతే అమరావతిలో హాజరుపరుస్తున్నారో అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లాలని అయితే మాత్రం కోరారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ సిపిని కోరేందుకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురిలో కూడా ఇద్దరినే అనుమతించారు. ఆ ఇద్దరిలో తల్లే మన ముందున్నారో, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు మీరు ఎందుకు సిపి గారి దగ్గరికి వెళ్ళారు, ఏంటి? ఇవాళ ప్రొద్దుట పేపర్లో చదివామండి, బాబుని హైకోర్టు తీసుకెళ్తున్నారని. తీసుకెళ్తారని చెప్పినప్పుడు మరి బాబుని ఒక్కడే మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు భయం మీద నేను, మా బాబు మాకు చుట్టాల అబ్బాయే, ఈ బాబుని నేను పిలిచి అడిగాను, బాబు ఇలాగ ఉంది మరి అంటే ఆయన అన్నారు సిపి గారి దగ్గరికి వెళ్దాము, ఆయన అడిగితే పర్మిషన్ ఇస్తారమ్మా, మీరు ఎంతమంది వెళ్ళాలో ఫ్యామిలీ మెంబర్స్ అడుగుదామని ఆరుగురికి మేము రాసుకొని లెటర్ వెళ్ళాం బాబు. లెటర్ వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు ఏంటంటే, అమ్మ ఇది పోలీస్ కేసులు ఏమి లేవు తల్లి, అంటే ఫోర్త్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశానని చెప్పారు, తర్వాత రెండు ఎన్నో కేసులు కూడా ఉన్నాయని చెప్పారంటే, లేదమ్మా రెండే రెండు ఉన్నాయి, అవి కూడా బెయిల్ ఇచ్చి తీసుకోవచ్చు అని చెప్పన్నారు. మరి హాస్పిటల్ తరపుకే వచ్చింది కాబట్టి హాస్పిటల్లో వెళ్తారు, మేము వెళ్ళము పోలీసులమే అన్నారు. మరి మాకైతే భయం ఉందండి, ఎందుకంటే మొన్న రోడ్డు మీద జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను నమ్మలేకపోతున్నానండి, ఆఖరి నిమిషంలో వచ్చి పోలీసులు కానీ వ్యాన్ తీసుకొచ్చి బాబుని తీసుకెళ్ళిపోతే మాకు తెలియకుండా అయిపోతుంది కదా అని చెప్పాను. అంటే అటువంటి జరగదు తల్లి, నీకు భయం ఏమి అక్కర్లేదు, నేను మీకు నంబర్ ఇస్తాను, మీకు అటువంటిది ఏమైనా జరుగుతా నాకు వెంటనే ఫోన్ చేయండి, మీ మీద కానీ మీ బాబు మీద కానీ ఒక ఈగ వాళ్ళనివ్వు అని చెప్పి అన్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మేము అందరం వెళ్తా ఉంటే మమ్మల్ని అల్లేవు లేదు, అందరినీ ఫ్యామిలీలు ఇద్దరు రమ్మన్నారు, మా మనవడు నేను వెళ్ళామమ్మా. వెళ్ళి అక్కడ నాకు బాధలన్నీ చెప్పుకున్నాను. నాకు 75 ఇయర్స్, మా వారు బెడ్ రీడను, మరి ఆయన వదిలి నేను వెళ్ళాను, కాకపోతే మేము ఆయన ఎలాగొకలా తీసుకొని వెళ్తాను, మా అందరికీ కూడా మీరు ఆరుగురికి ఇవ్వండి, కారుకి ఇద్దరే కూర్చోమంటే ఇద్దరే కూర్చుంటాం, ముగ్గురు కూర్చోమంటే ముగ్గురు కూర్చుంటాం, ఏమీ ఆటంకం లేకుండా మేము వెళ్తామని చెప్పాను. ఆయన ఒకటే మాట అన్నారు, అమ్మ ఏవి తప్పు చేసిన వాళ్ళు మేము సస్పెండ్ చేశాము, ఇంకా అక్కడ చేతులే కట్టడం తప్పే అది లేదని నేను అనటం లేదు, అందుకే మరి సస్పెండ్ చేసాం, తక్కిన వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పారండి. నా కొడుకు నోటు మాట్లాడేవాడు కాదు, మా వైజాగ్లోని మా చుట్టాలేంటి, బంధువులేంటి, ఫ్రెండ్స్ ఏంటి ఆశ్చర్యపోయి మేము రాత్రంతా పడుకోలేదంటున్నారు. అది చూసి అంత మంచి పిల్లోడిని ఈరోజు ఎక్కడ పెట్టారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టారు తీసుకెళ్ళి. వాడు నెల రోజుల క్రితం ఎన్హెచ్ఎస్ఐ ఇచ్చాడు, నిన్న కూడా వాళ్ళు కొట్టే టైంలో కూడా కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. ఒక మెంటల్ అబ్బాయి కార్ డ్రైవ్ చేస్తాడా? వాడిని రెచ్చగొట్టి అందరూ కలిపి మేమేమో ఈ పార్టీలు ఉన్నా ఆ పార్టీలు ఉన్నా ఏదో ఒకటి ఫోన్లు చేసి బెదిరింపులు, అవన్నిటి వల్ల వాడికి మనసు డిస్టర్బ్ అయింది. ఇప్పుడు వాడు బాధ ఏంటంటే, ఇంత డాక్టర్ని నేను ఇంత పేరున్నావాడిని, 20 సంవత్సరాలు చెడ్డ పేరు లేకుండా ఉన్నావాడిని, నాకే ఈ ట్రీట్మెంట్ ఇచ్చారంటే రేపొద్దున ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తారు, అది బాధ. అందుకే మమ్మల్ని హాస్పిటల్ కూడా రానివ్వట్లేదు. తల్లి ఆవేదన అయితే అలా ఉంది. ఇప్పుడు మీరు కూడా కుటుంబ సభ్యుల్లో కలిసి వెళ్ళారు, అసలు ఎంతమంది అడిగారు, అసలు ఎందుకు పోలీసులు ఇద్దరిని పంపించారు? హైకోర్టు జస్టిస్ వారు
కోర్టుకి హాజరు పరచమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను అమ్మతో మాట్లాడడం వచ్చినట్టునే ఈ విధంగా ఉంది కాబట్టి మరి ఆయన కోర్టుకి హాజరు పరచాలి రేపు ఉదయాన్నే. ఏం చేద్దాం అమ్మ అంటే నానా మరి ఆయనతో పాటు మనం కూడా కుటుంబ సభ్యులు వెళ్ళవలసిందే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో పోలీస్ వారు కొట్టినటువంటి ఆ సిచ్యువేషన్ని భయాందోళన కల్పించింది కాబట్టి నాకు ఆ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో ఏం చేస్తారో అన్నటువంటి భయం నా మీద ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్దామంటే మాకు అప్పుడు ఈ లెటర్ పట్టుకొని మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర మమ్మల్ని ఆపడం జరిగింది. ఆపి ఇద్దరు తప్ప లోపలికి రానందుకు లేదని చెప్పి చెప్పడం జరిగింది. నేను చెప్పాను నేను కుటుంబ సభ్యులు, నేను పార్టీ విధంగా కాదు ఒక దళిత నాయకుడిగా ఎస్సీ కుటుంబం మేమంతా మా ఫ్యామిలీ, మా డాక్టర్ గారు ఎవరైతే సుధాకర్ గారు ఉన్నారో ఆయన్ని మళ్ళా యథావిధిగా ఆయన ఎలాగున్నారో ఇంత ముందు సస్పెండ్ చేయకముందు అదేవిధంగా మాకు రావాలి ఆయన మళ్ళా చక్కగా ఆయన మళ్ళా విధుల్లోకి తీసుకొని ఆయన ఉద్యోగం చేసుకోవాలి. ఈ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ప్రభుత్వం దీని మీద ఇమీడియట్లీగా దర్యాప్తు చేసి ఎందుకు ఈ విధంగా చేశారని దాని మీద ప్రశ్నించడం జరిగింది తప్ప మేమేదో కక్ష సాధింపు ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలన్నటువంటి ఆలోచన అయితే కాదు. ఏదైతే అమరావతి తీసుకెళ్తున్నారో ఆ సమయంలో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో అనే ఆలోచనతో మమ్మల్ని కూడా అనుమతించాలని తల్లి అలాగే కుటుంబ సభ్యులు కోరారు. అయితే దానికి సంబంధించి సిపి మేనా అయితే మాత్రం హామీ ఇచ్చారు, పోలీసులు ఎవరు వెళ్ళట్లేదు హాస్పిటల్ నుంచే వెళ్తున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చినట్టుగా అయితే మాత్రం తల్లి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.